ఈ 14వ తారీఖు ఏదైతే ఉందో దేశ విభజన జరిగినటువంటి ఒక రోజు 10 లక్షల మందికి పైగా ఆ రోజు దేశ విభజన సమయంలో వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ ఆస్తులు సర్వస్వం కూడా కోల్పోయి శరణార్థులుగా భారతదేశానికి వచ్చినటువంటి అత్యంత దైనీయమైన విషాదకరమైనటువంటి రోజు భారతదేశం విభజించినటువంటి ఒక రోజు భావి తరాలు కూడా గుర్తుంచుకునేటువంటి విధంగా ఈ రోజున మనం ఆయొక్క దినాన్ని జరుపుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి జాతికి పిలుపునివ్వడం జరిగింది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక దుర్దినం ఇలాంటి ఒక సంఘటన జరగదు దేశ స్వాతంత్రం ఇచ్చినట్టే ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని 554 సంస్థానాలుగా విడగొట్టి భారతదేశాన్ని అస్థిరపరచాలని మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఈ భారతదేశానికి శాశ్వతంగా ఏ రకమైనటువంటి ఒక అభివృద్ధి లేకుండా చేయాలనే కుట్రతో కుతంత్రంతో అంతర్జాతీయమైనటువంటి కుట్రతో ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం మన యొక్క స్వాతంత్రాన్ని ఈ రకంగా ప్రకటించడం జరిగింది వాస్తవంగా చూసినట్లయితే బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పతనం దిశలో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు తప్పితే వాళ్ళు మనకి దైత్యం పెట్టినటువంటిది కాదు ఇది అనేక లక్షల మంది అప్పటికే ప్రాణత్యాగాలు చేసినటువంటి ఒక పరిస్థితుల్లో మనం స్వాతంత్రాన్ని తెచ్చుకోగలిగాం కానీ ముందు రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ యొక్క పాకిస్తాన్ విడగొట్టిన తర్వాత కోటాను కోట్ల మంది ప్రజలు భారతదేశంలో కాంతిశీగులుగా వచ్చేశారు దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది ఇవాల రాహుల్ గాంధీ మణిపూర్లో జరిగిన సంఘటన గురించి ఆయన హృదయం ద్రవిస్తుందన్నాడు కానీ 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి 1.5 కోటి మంది ప్రజలు తమ సర్వస్వాన్ని ఆస్తులని తమ బిడ్డల్ని తమ మానవ ప్రాణాలని మొత్తం కూడా వదిలిపెట్టేసి కాంతిశీకులుగా శరణార్థులుగా వచ్చినటువంటి ఈ రోజు దీనికి బాధ్యత మీ తాతగారిదని నెహ్రూ గారి యొక్క ఆ యొక్క పదవి లాలసతో దేశ విభజనకి ఆ రోజు ఆయన పాల్గొనడం జరిగింది గాంధీ మహాత్ముని పైన ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఉద్యమం చేయడానికి వాళ్ళు ఆ రకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి తలొంచిన కారణం చేతనే భారతదేశం యొక్క విభజన జరిగింది దీనికి జాతికి కాంగ్రెస్ పార్టీ మీ యొక్క కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క భారతదేశానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి ఒక రోజు ఇది అటువంటి ఒక ద్రోహులు అటువంటి ఒక భారతదేశానికి ద్రోహం చేసినటువంటి మీ కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ జాతికి తీవ్రమైనటువంటి ఒక నష్టం కాల్చిందని చెప్పేసి తెలియజేస్తూ